స్ప్రింకిల్ చేసుకోవచ్చు. దీనిలో మీరు సెసమీ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకి పెట్టచ్చు, మనము తినొచ్చు. చాలా హెల్దీ. ట్రై చేయండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? హ్యాపీ, బిందాస్గా ఉన్నాము. అయితే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక మీరు క్లిక్ చేస్తే మూడు ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ ఆల్ పైన క్లిక్ చేస్తే మనం ఏ వీడియో పెట్టినా ఆ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఈరోజు నేను మీకు ఒక బెస్ట్ ఈజీ 5 మినిట్స్ 10 మినిట్స్ అంతే ఒక ఫ్రైడ్ రైస్ చెప్పబోతున్నాను. హెల్దీ అండ్ వెరీ న్యూట్రిషియస్, అందరికీ నచ్చేది. అయితే దానికి కావలసిన పదార్థాలు ఏంటంటారా, మన ఇంట్లో గనక మిగిలిపోయిన అన్నం ఏది ఉన్నా కూడా అదైనా పర్వాలేదు, లేదా ఒక గ్లాస్ రైస్ తీసుకోండి. అండ్ నౌ మష్రూమ్స్. ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. అండ్ స్ప్రింగ్ ఆనియన్ కావాలి, సోయా సాస్ కావాలి, సాల్ట్ అండ్ పెప్పర్, దట్స్ ఇట్. 2-3 స్పూన్లు ఆలివ్ ఆయిల్ కానీ బటర్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకుని మీకు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తాను. జస్ట్ విత్ఇన్ 10 మినిట్స్లో అయిపోతుంది. అండ్ చెప్పాను కదా, చాలా చాలా పోషక విలువలు ఉన్నటువంటి మష్రూమ్స్తో చేస్తున్నాము. ద బెస్ట్ వన్. కమ్ ఆన్. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ పైన. కొంచెం టైం ఇవ్వండి, గ్రీన్ టీ తాగి. Okay, good. మీడియం ఫ్లేమ్ మీద ప్యాన్ పెట్టుకుని జస్ట్ ఏమీ వేయని అవసరం లేదు. ఫస్ట్ యాడ్ మష్రూమ్స్. సో ఇలా డ్రైగానే వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. కొంచెం సేపటికి అది డ్రై అయిపోయినట్లు అయిపోతుంది. వీటిలో స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకుని జస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే వీటిలో కొంచెం బటర్ యాడ్ చేస్తాను. ఇది బటర్ వేస్తున్నాను. ఇప్పుడు రైస్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఎంతో రుచికరమైన మష్రూమ్ ఫ్రైడ్ రైస్. సో వీటిపైన కొంచెము స్ప్రింకిల్ చేసుకోవచ్చు. దీనిలో మీరు సెసమీ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం క్యాజ్యూ నట్ యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఏది ఇష్టం అనుకుంటే అవి దీనిలో యాడ్ చేసుకుని పిల్లలకి పెట్టచ్చు, మనము తినొచ్చు. చాలా హెల్దీ. ట్రై చేయండి ఒకసారి.